ప్రైసలాడ్ ఈరోజు దేవుని వాక్యము మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సహోదరీ సహోదరులారా ఏసుక్రీస్తు చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగుదానిలో జీవించదు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా ఆయన పునరుత్నము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము ఏమనగా మన మికను పాపమునకు దాసులము కాకుండుట పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అని ప్రియులారా యవనిని మిమ్మును మోసపర్చని ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడును నీతిమంతుడు అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లేయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు పూర్వమందు చీకటి అయి ఉంటేరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని సహోదరి సహోదరులారా క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మనమును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుందాం శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక నేమియు లేక ఉండును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి పాపము నుండి మమ్ములను విడిపించి నీ కృప ద్వారా నీతిమంతులుగా తీర్చావు తండ్రి మేము ఏ విధమైన అపవిత్రతకు చోటియక పరిశుద్ధముగా జీవించుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్